మాదాపూర్ లో గల శ్రీ చైతన్య అక్షర క్యాంపస్. దీనికి ఒక 4 పేర్లు ఉంటాయి. ఫస్ట్ ఇయర్ లో వచ్చేసి మన గాంధీ భవన్ హైట్స్ అని చెప్పి ఒక కాలేజీలో జాయిన్ చేస్తారు. సెకండ్ ఇయర్ కి వచ్చేటప్పటికి మనం చూస్తున్న పక్క బిల్డింగ్ లో ఒక క్యాంపస్ లో షిఫ్ట్ చేస్తారు. ఫస్ట్ ఇయర్ లో డైరెక్ట్ అడ్మిషన్ అని చెప్పి వెనకున్న దాంట్లో అక్షర సివో క్యాంపస్ అని చెప్పి 350,000 యావరేజ్ ఫీజుగా తీసుకుంటూ ఎటువంటి కనీస సౌకర్యాలు కూడా లేకుండా కనీసం బిల్డింగ్ అనుమతులు కానీ బిల్డింగ్ పర్మిషన్లు కానీ లేదా ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించిన నిబంధనలు కానీ తుంగలో దొక్కి ఇక్కడ జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కనీసం ఒక 3 నెలల ముందే ఇట్లానే ఫస్ట్ ఇయర్లో ఒక క్యాంపస్లో 70,000 ఫీజుతో జాయిన్ చేసుకొని సెకండ్ ఇయర్లో ఇమీడియట్గా పేరెంట్కి కూడా తెలియకుండా పిల్లని ట్రాన్స్ఫర్ చేస్తే ఆమెకు సర్టిఫికెట్లు కావాలి అని చెప్పి ఆమె అడిగితే ఇంకా 2 లక్షలు కడితే కానీ మేము పిల్లల్ని బయటకు పంపించము లేకుంటే మీ టీసీలు ఇవ్వము అంటే ఆమె కౌన్సిలింగ్ కూడా నష్టపోయింది. దీని మీద మన కన్సర్న్ మాదాపూర్ పోలీస్ స్టేషన్లోనే ఎఫ్ఐఆర్ చేయించి ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా చేయించుకొని శ్వేత మేడం గారి దృష్టిలో అట్లనే కొత్తగా వచ్చిన కృష్ణమోహన్ గారు సీఏ గారి దృష్టిలో తీసుకెళ్లి వాళ్ళని పిలిపించి మాట్లాడితే ఈ మేనేజ్మెంట్ లాలూచి రాజకీయాలకు ఏర్పడి వాళ్ళని కూడా మేనేజ్ చేసుకొని ఈ ఎఫ్ఐఆర్ని అట్లనే పెండింగ్ పెట్టుకొని వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోలేదు. మరొకసారి ఇదే విషయం మీద డిఐఓ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఎవరైతే ఎంకే నాయక్ గారు ఉన్నారో అతనికి ఈ క్యాంపస్లో మాదాపూర్లో ఉన్న 72 క్యాంపస్లు ప్రైవేట్ కాలేజీలు ఏవైతున్నాయో వాటన్నిటికీ కూడా అనుమతులు లేవు అనే విషయము అందరికీ తెలుసు. అయినా కూడా నిమ్మకు నీరెత్తనట్టు ప్రభుత్వం కూర్చుంటుంది. నిరుపేదలైన కుటుంబాలను ఇల్లులు కూల్చే మీద ఉన్న శ్రద్ధ, రేపటి పౌరులైన ఈ విద్యార్థుల మీద, వీళ్ళ భవిష్యత్తు మీద దృష్టి సారించి ఇప్పటికైనా సరే గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికైనా సరే రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు అనే విషయాన్ని మీరు గుర్తించాలి. నేను విద్యాశాఖ చూసుకుంటా, ఆరోగ్య శాఖ చూసుకుంటా, ఉన్న శాఖలన్నీ నేనే చూసుకుంటా అనే దాని బదులు ముందుగా ఇక్కడ విద్యాశాఖ మీద ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ మీద ఒక మంత్రిని కేటాయించి ఇంటర్మీడియట్ బోర్డుని పూర్తిగా ప్రక్షాళన చేసిన రోజే ఈ ప్రైవేట్ కాలేజీల ఆగడాలు ఆగుతాయి. ఇప్పుడు మనం ఈరోజు జరిగిన సంఘటన చూసుకుంటే ఇది ఒక వారం ముందు కూడా ఇందులోనే ఒక 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై లోకల్ వైద్య ఆసుపత్రికి షిఫ్ట్ చేసి వాళ్ళని ఇంటికి పంపించారు. ఈరోజు మళ్ళీ ఫుడ్ పాయిజన్ అయ్యి 200 మందికి, ఒక 150 మందికి టైఫాయిడ్ అని, విరోచనాలు అని నానా రకాల రుగ్మతలతో బాధపడుతూ వాళ్ళు ఉంటే పేరెంట్లకి కనీసం అవుటింగ్ ఇవ్వకుండా, కనీసం పేరెంట్లని విద్యార్థులకు కనిపించకుండా, ఒక ఖైదీలను కూడా మనం చెర్లపల్లి కానీ చెంచల్ కూడా జైళ్లలో చూస్తే ములాఖాత్ పేరుతో వాళ్ళ కుటుంబ సభ్యులు కలుసుకునే భాగ్యం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఖైదీల కంటే దారుణంగా లోపల కుక్కినట్టు కుక్కి లోపల కనీసం ఫుడ్ పెట్టారా, ఈరోజు ఫుడ్ పాయిజన్ అయింది, వాళ్ళకి బయట నుంచి ఫుడ్ తెచ్చారా లేదా అని చెప్పి ప్రశ్నించడానికి వస్తే ఇక్కడ జరిగిన ఒక ప్రిన్సిపల్ కానీ, ఒక వైస్ ప్రిన్సిపల్ కానీ, ఒక ఇన్ఛార్జ్ కానీ, ఒక ఏజీఎం శివప్రసాద్ కానీ లేదా డీజీఎం ఆంజనేయులు గారు కానీ వీళ్ళందరూ ఇప్పుడు ఏడవ అనుకున్నారు, ఎక్కడున్నారు మీరు అందరూ అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఇప్పటికైనా సరే మీరు నిద్రలేసి ఈరోజు కనుక ఈరోజు బయటకు రాకపోతే దీని మీద ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ గారికి ఫిర్యాదు చేసి దీని మీద అవసరమైతే హైకోర్టులో పిల్ దాఖలు చేసి ఈ క్యాంపస్లు రద్దయ్యే వరకు కూడా మా ఉద్యమం ఆగదని చెప్పి నవతెలంగాణ విద్యాశక్తి రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. జై తెలంగాణ. విద్యార్థులతో వస్తారా బయటకి, రావాలి రావాలి, చెప్పాలి చెప్పాలి, సమాధానం చెప్పాలి. ఇద్దేమి కాలేజ్, ఇద్దేమి కాలేజ్, దొంగల కాలేజ్, దోపిడి కాలేజ్, ఇద్దేమి కాలేజ్, ఇద్దేమి కాలేజ్, దొంగల కాలేజ్, దోపిడి కాలేజ్.